సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ మన విలేజుల్లో మనకు మనం చూసుకుంటే ఎలా ఉంటుంది, మన వాళ్ళని చూసుకుంటే ఎలా ఉంటుంది, అలానే ఉంది సినిమా. అంటే బేసికల్గా ఆ సినిమా చూసినంతసేపు కూడా మనల్ని మనం చూసుకునే విధంగానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, నిత్యమైన క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది మూవీ. అండ్ డైరెక్టర్ గారు ఎలా అనుకున్నారో అలానే తీశారు మూవీ. అండ్ నిజంగా చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇలాంటి మూవీస్ని పైరసీ ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. దయచేసి మీరు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది ఇలాంటి మూవీస్. అందరూ చాలా బాగా చేశారండి. అంటే అప్పుడు కాలంలో ఉన్న అన్ని వాస్తవాలుగా చిత్రీకరించడం అనేది ప్రాపర్గా జరిగింది. ప్రాపర్గా జరిగిందండి, చాలా బాగా చేశారు. అంటే దట్ ఈస్ వాట్, మీరు ఇందులో ఏదో కమర్షియల్ ఎలిమెంట్ వెతుకుదాం అనుకుంటే మాత్రం అది మేబీ రైట్ ఆడియన్స్ కాదేమో, బట్ చాలా ఎమోషనల్ జర్నీ అది. బర్ర మీద ఎక్కి చూరంతా తిప్పుతా ఏమనుకుంటున్నావు, పైసలు లేకపోతే అనేది. ఇంకోటి అండి, ఇట్లాంటి సినిమాలు మన అంటే తెలుగులో రావడం చాలా తక్కువ. మనం అనుకుంటాం మన తెలుగు సినిమాని ఏ కాలెరిగిరేసుకొని చెప్పాలి చెప్పాలి అంటాం కదా, అట్లాంటి సినిమా ఇది. అది కూడా తెలంగాణలో, మన తెలంగాణలో జరిగిన ఒక సంఘటనని, మన చరిత్రలో జరిగిన సంఘటనని మన ఇప్పుడు ఉన్న పసిపాపల నుంచి పెద్దవాళ్ళ వారికి అందరికీ తెలియజేసే చిత్రం ఇది. కరోనా వచ్చినా, ఉమక్రీన్లు వచ్చినా, ఎట్లాంటివి వచ్చినా ఏం కాదని తెలియజేసే ప్రయత్నం చేసిన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. చాలా చిన్న స్టోరీలు అయినా కానీ తీయడం మాత్రం చాలా నీట్గా తీసారు. అండ్ యాక్టర్స్, మెయిన్ యాక్టర్స్ అన్న యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా హైలైట్ అన్న. యాక్టర్స్ మాత్రం లీడింగ్ యాక్టర్స్ బాగా చేసారు అన్న, లీడింగ్ యాక్టర్స్. ఇలాంటి కాన్సెప్ట్తో, కొత్త కాన్సెప్ట్తో ధైర్యం చేసి తీయడం అంటే మేము ఎంకరేజ్ చేసామని చెప్పి అంత మంచి కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాం మేమందరం. ప్లీజ్ చూసి మీ రివ్యూస్ మాకు ఇవ్వండి. వి హోప్ యు లైక్ ఇట్. అంతే అండి, అంతే అంతే అండి. మీకు అది లేని లోటం కూడా కనపడలేదు మనకి సినిమాలో. పిక్చరైజేషన్ బాగుంది, ఈ స్టోరీ మాకు తెలిసిందే. ఎందుకంటే మేము 20 ఏళ్ళప్పుడు ఏదో సైంటిఫిక్ సమ్ థ్రిల్లర్ వేరేలా ఉంటుందేమో అనుకున్నాను, కానీ బట్ ట్రైలర్ చూసాక కానీ సినిమా చూసాక కానీ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే రావడం జరిగింది అన్నమాట సినిమాకి. రాహుల్ రామకృష్ణ గారు కానీ, తనికలవర్ణి గారు కానీ, నిత్యామేనన్ గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లెవెల్కి మించి చాలా బాగా చేశారు. అండ్ నాకు చాలా బాగా నచ్చింది, ఎమోషనల్గా కనెక్ట్ అయింది సినిమా. అండ్ ఏంటంటే, ఈరోజు ఏదో జరుగుతుందని రేపటి గురించి ఆలోచించి, సారీ ఈరోజు గురించి ఆలోచించి రేపటి గురించి భయపడడం చాలా తప్పు. అండ్ ఎవరిది వాళ్ళు మనం ఏమనుకుంటామో అది చెయ్యాలి. కమర్షియల్గా మీకు నచ్చకపోయినా లేకపోతే ఏదైనా రివ్యూస్ వచ్చినా ఇదేం పట్టించుకోకండి. మూవీస్ రియలీ రియలీ చాలా బాగుంది. ఫీల్ గుడ్ అండి, చాలా ఫీల్ గుడ్. అంటే మీరు ఆ చిన్న వార్మ్త్ కోసం చూడాలనుకుంటే పక్క చూడాలి ఫిలిం. అండ్ మీకు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే మీరు పక్క చూడాలి. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.